నెక్స్ట్ ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం ఆంధ్రజ్యోతిలో ఆషాఢం లోపే విస్తరణ జూలై పదిహేనో తేదీలోగా ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అనేది ఉండే అవకాశమే కనబడుతున్నది మంత్రివర్గంలో మరో నలుగురికి ఛాన్స్ రేసులో సుదర్శన్ రెడ్డి వాకిటి శ్రీహరి తదితరులు ఎందుకంటే సుదర్శన్ రెడ్డి వై అంటే ఆయనకి నిజామాబాద్ లీడర్ అయినా నిజామాబాద్ నుంచి ఒక్కరు కూడా లేరు మంత్రివర్గంలో సో పెద్ద జిల్లా ఉత్తర తెలంగాణలో కీలకమైన జిల్లా కాబట్టి నిజామాబాద్ నుంచి ఒకరికి స్థానం కల్పించే దాంట్లో భాగంగా ఇక్కడ అక్కడ ఉన్న సీనియర్ ఎవరంటే రెడ్డి సో ఆయనకి పక్కాగా వచ్చే అవకాశం ఉంది వాకటి శ్రీహరి ఆయన మక్తల ఎమ్మెల్యే ముదిరా సామాజిక వర్గానికి ఖచ్చితంగా మేము సీట్ ఇస్తామని రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ మొన్నటి ఎంపీ ఎలక్షన్లో ఆయన ప్రధానంగా ప్రస్తావించారు సో కాబట్టి ఆయనకి వచ్చే అవకాశం ఉంది ఇక నలుగురికిల్లో ఈ రెండు పోయిన ఇంకే మీలేని రెండు ఈ రెండులో ఒకటి కోదంరామ్ పేరు ప్రధానంగా వినిపిస్తున్నది ఆయనకి ఇవ్వచ్చు అన్నది ఎమ్మెల్సీ అయిపోతుంది ఎమ్మెల్సీ అవ్వగానే అండ్ బిఫోర్ అయినా కూడా ఇచ్చేసి తర్వాత సిక్స్ మంత్స్ లోపు ఎమ్మెల్సీ చేసుకోవచ్చు సో కాబట్టి రామ్ పేరు కూడా వినిపిస్తూ ఉన్నది ఢిల్లీలో పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ చర్చలు రెండు మూడు బెర్తులు పెండింగ్లోనే విస్తరణ తర్వాత పీసీసీ చీఫ్ నామినేటెడ్ పోస్టులు పీసీసీ అధ్యక్ష పదవికి నలుగురు నేతల పోటీ ఇప్పటికే రాజధాని చేరుకున్న ఆశావహులు కేంద్రం రాష్ట్రం మధ్య వారధిగా ఉంటా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి తెలంగాణ భవన్లో పదవీ బాధ్యతల స్వీకరణ ఓ ఇప్పుడు స్వీకరించరా ఆయన బీజేపీలో ఉండే రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి ఆ పదవి ఇచ్చిండు నిన్న ఆయన బాధ్యతలు స్వీకరించారట ఏపీ జితేందర్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ కొలిక్కొచ్చినట్టుగా తెలుస్తున్నది సీఎం రేవంత్ రెడ్డి మూడు రోజుల ఢిల్లీ టూర్లో మంత్రివర్గ విస్తరణ పైన అధిష్టానంతో చర్చలు జరిపినట్టుగా సమాచారం జులై తొలివారంలోనే రేవంత్ తన మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి రేవంత్ ఢిల్లీలో మంత్రివర్గ విస్తరణ పీసీసీ అధ్యక్షుడి నియామకం నామినేటెడ్ పోస్టుల భర్తీ పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరిపారు మంగళవారం ఆయన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో చర్చలు జరిపిన రేవంత్ రెడ్డి బుధవారం ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో సుదీర్ఘ మంతనాలు జరిపారు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తొలుత మంత్రివర్గ విస్తరణ ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడి నియామకం చేపట్టాలని నిర్ణయించారు ఆ తర్వాతే నామినేటెడ్ పోస్టుల భర్తీ పైన దృష్టి సారించబోతున్నారు జూలై ఏడో తేదీన ఆషాడ మాసం ప్రారంభమవుతున్నందున ఆలోపే మంత్రివర్గ విస్తరణ పిసిసి అధ్యక్షుడి నియామకం చేపడతారని భావిస్తున్నారు సో పిసిసి ఇంత తొందరగా ఉంటుందా అంటే అంత ఏమో చెప్పలేం చెప్పలేము కాకపోతే ఎక్స్పాన్షన్ అయితే ఉండడానికి అవకాశం ఉన్నది రెండు మూడు పదవులు పెండింగ్లోనే పెడతారట మంత్రివర్గంలో ఆరుగురిని చేర్చుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి నలుగురికి అవకాశం ఇవ్వచ్చని భావిస్తున్నారు ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం పైన ప్రధానంగా చర్చ జరుగుతోంది నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది అలాగే ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు యడ్మా బొజ్జును మంత్రివర్గంలోకి తీసుకోవడం పైన చర్చ జరుగుతోంది ఇప్పటికీ ఇందిరమ్మ ఇంట్లోనే నివసిస్తున్న యడ్మా బొజ్జుకు అవకాశం కల్పించి ఒక సంకేతాన్ని ఇద్దామని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయట అయితే ప్రేమసాగర్రావు రావు పేరును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రతిపాదిస్తున్నారు సో ఇద్దరు చాలా జాన్ జాన్ జిగ్రీలు ఇద్దరు ఎవరు భట్టి అండ్ ప్రేమ్సాగర్ రావు ముదిరాజులకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని లోక్సభ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి మక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అవకాశం దక్కొచ్చని చెబుతున్నారు ఇక పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీ మేరకు తనకు మంత్రి పదవి కేటాయించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరుతున్నారు ఆయనకు కూడా అవకాశం ఉండొచ్చని పార్టీ వర్గాల సమాచారం డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి అయితే బీఆర్ఎస్ నుంచి చేరికలు ముస్లింలకు ఒక బెడుతు కేటాయించాల్సి ఉండడం హైదరాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉన్నందున రెండు నుంచి మూడు బెడ్తులు పెండింగ్లో పెట్టే అవకాశం ఉందని తెలుస్తున్నది ఇప్పుడు ఈ మైనార్టీలకు ఇవ్వాల్సిన ఈ మంత్రి మంత్రి పదవిని కూడా పెండింగ్లోనే పెట్టబోతున్నారట నేను నిన్న ఒకరిద్దరు నాయకులతో మాట్లాడినప్పుడు కూడా అదే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు సో ఈ మైనార్టీకి సంబంధించిన ఈ పదవిని అయితే పెండింగ్లోనే పెట్టబోతున్నారు సో దాంతోపాటు మొత్తం రెండు మంత్రి పదవులు ఇంకా పెండింగ్లోనే పెట్టి నాలుగు ఫుల్ఫిల్ చేసే అవకాశం కనిపిస్తున్నది ఇక్కడ రెడ్డికి అయితే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే నిజామాబాద్ నుంచి ఎవరు లేరు కాబట్టి ముదిరాజుకు ఒకరికి ఇస్తారని చెప్పి కాబట్టి శ్రీహరికి అవకాశం ఉంది లేదు లేదా లేదంటే వేరే ముదిరాజుకి ఎవరిని ఇస్తారేమో చూడాలి ఈ రెండు కన్ఫామ్ అయిపోయినాయి ఎమ్మెల్యేలు అయితే గెలిచిన ఒకే ఒక్క ముదిరాజ్ ఎమ్మెల్యే శ్రీహరి మాత్రమే సో ఈ రెండు కన్ఫామ్ అయితే ఇంకెన్ని ఉంటాయి ఇక రెండే ఉంటాయి అంటే వీళ్ళు నాలుగు చేస్తామంటున్నారు ఇప్పుడు కాబట్టి ఇంకా రెండే ఉంటాయి ఈ రెండులో కోదం రామ్ పేరు ఒకటి వినిపిస్తున్నది మరి చూడాలి ఏం ఏం జరుగుద్ది అన్నది మరి ఇక రాజగోపాల్ రెడ్డి అంటారు మరి నల్గొండ నుంచి ఇన్ని ఎందుకని ఆలోచన ఆలోచన ఎందుకు వస్తలేదు ఒకే కుటుంబం నుంచి రెండు రెండు ఎందుకు అని ఆలోచన ఎందుకు వస్తలేదు దాంతోపాటు నామినేటెడ్ పదవులు పదవులు కూడా రాష్ట్రంలో నామినేటెడ్ పదవులకు ముప్పై ఏడు మందిని ఎంపిక చేసినప్పటికీ లోక్సభ ఎన్నికల కోడ్ రావడంతో పెండింగ్లో పెట్టిన సంగతి తెలిసిందే అయితే వారిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇద్దరు వరంగల్ జిల్లాలో ఒకరిపైన మంత్రుల నుంచి అభ్యంతరాలు రావడంతో ఉత్తర్వుల జారీలో ఆలస్యమవుతోంది వీరి నియామకాలపైన అధిష్టానంతో జరిపిన చర్చలో స్పష్టత వచ్చిందని కొద్ది రోజుల్లోనే ఆ ముప్పై ఏడు నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అవుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయట వచ్చేసి బయటికి ఆ ముప్పై ఏడు మందికి సంబంధించిన లిస్టు ఇందులో కూడా అంత వాళ్ళు అనుకున్న వాళ్ళకే ఇచ్చారు ఉద్యమకారులకు కానీ ఉస్మానియా అండ్ విద్యార్థి సంఘాల నాయకులకు కానీ ఎవరికీ అందులో ప్రాతినిధ్యం లేదు ఇంకా మిగిలిన ఏమైనా ఒక పదిహేను పదహారు మిగిలినట్టున్నాయి ఇక అందులో ఏమి ఇస్తారో చూడాలి పిసిసి అధ్యక్ష రేసులో నలుగురు ఉన్నారట మూడు మూడు రకాలవి ఉన్నాయి ఇక్కడ మంత్రివర్గం ఒకటి రెండోది నామినేటెడ్ పోస్టులు మూడోది పిసిసి అధ్యక్ష పదవి ఎందుకంటే రేవంత్ రెడ్డి పదవీ కాలం ఆల్రెడీ ముగుస్తున్నది కాబట్టి ఆయన ప్లేస్లో ఇంకొకరిని నియమించాలి ఆల్రెడీ ఆయన సీఎంగా ఉన్నారు కాబట్టి నియమించాలి ఇక్కడ ఓబీసీకి బీసీకి రావచ్చు ఇది అన్నది తెలుస్తున్నది ఎందుకంటే ఆల్రెడీ రెడ్డి వర్గం నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇది కూడా రెడ్లకి ఇచ్చాడు అనుకోండి ఇక అది సినిమా వేరే లెవెల్లో ఉంటుంది సో కాబట్టి ఇది బీసీకి ఇచ్చే అవకాశం ఉండొచ్చు లేకపోతే దళితుడికో గిరిజనుడికో ఇచ్చే అవకాశం ఉండొచ్చు ఇక పీసీసీ అధ్యక్ష పదవికి ముగ్గురు బీసీలు ఒక మాదిగ నేత రేసులో ఉన్నారట బీసీ విభాగంలో మాజీ ఎంపీ యాష్కి గౌడ్ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఇక మాదిగ వర్గానికి చెందిన సంపత్ పేర్లు అధిష్టానం పరిశీలిస్తుందట మంత్రివర్గ విస్తరణ పీసీసీ చీఫ్ నియామకంపై కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో పలువురు నేతలు రాజధానికి చేరుకున్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అడ్లూరి లక్ష్మణరావు రామ్మోహన్ రెడ్డి వాకిటి శ్రీహరి గడ్డం వివేక్ బల్మూరి వెంకట్ రామచంద్ర నాయక్ యాష్కి తదితరులు ఢిల్లీలోనే ఉన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బుధవారం ఢిల్లీ చేరుకొని సోనియా గాంధీని కలిశారు మర్యాదపూర్వకంగా సోనియాను కలిసినట్లు చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో పార్టీ మంచి ఫలితాలు సాధించినందుకు ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గురుతర బాధ్యతలు స్వీకరించినందుకు సంతోషం వ్యక్తం చేశారు రాష్ట్ర రాజకీయాలు అభివృద్ధి కార్యక్రమాలపైన సోనియా ఆరా తీశారని చెప్పారు పార్టీ అధ్యక్షుడు ఖర్గే కెసి వేణుగోపాల్ తదితరులను గురువారం కలుసుకుంటా అని చెప్పిండట ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఇవన్నీ పదవుల గురించే చర్చంతా పీసీసీ ఎవరికి ఇస్తే బాగుంటుంది ఏంది కథా వ్యవహారం అన్నది చూడాలి మరి ఏం అన్నది ఇక్కడ ఎట్లా అంటే ఇలా కాంగ్రెస్ పార్టీలో ఒక ఒక నాయకుడికి అడ్వాంటేజ్ ఉంది ఆయన అయ్యే అవకాశం ఉంది ఆయన మనోడు కాదన్నప్పుడు ఇంకో కొత్త పేరుని తెర మీదకి తీసుకొస్తారు ఆయన మన వాటి మన మాట వినడు అరే ఒక బ్యాచ్ తయారవుతుంది ఆయన మన మాట ఏం చేయాలా ఇంకో కొత్త నాయకుడిని తెర మీదకి తీసుకురావాలి అట్లా ఎవరికి నచ్చిన లీడర్ని వాళ్ళు తెర మీదకి తీసుకొచ్చి మరి ఎవరికి ఇస్తారన్నది అన్నది చూడాలి